లోపల లోడే ఉంది. ఇవి జీకే గారి బళ్ళు. వాడి బాబుదైనా నాకు అనవసరం. చెక్ చేయాలి. చేసుకోండి. కానిస్టేబుల్స్ ఎవరి జోలికైనా వెళ్ళండి. పోలీసు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను, కానీ మీ వాడు వాళ్ళనే ఇచ్చాడు. ఏసైకపోతే ఈ ఆయుధాల వ్యాపారం వెనుక అసలు వస్తామన్న జీకే గారిది అని తెలిసి పూడుస్తుందప్ప. పురిదా? ఎట్టా బయటపడింది? అది అల్లాటపాతుపాకి కాదు, AK-47. అందుకే ఆ కేసును తీవ్రవాదుల మీద దోషిస్తుంది బావు. ఆకలి వేసినోడికి అన్నం పెడితే చాలు, కానీ ఆపద నుంచి కాపాడినోడికి మాత్రం నోట్లు పెట్టాలని తవరే సెలవిచ్చినారు బావు. హలో, మన బ్యాంక్ చైర్మన్ ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ రంజిత్ కుమార్ ని రూరల్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారట. మీరంతా ఏం చేస్తున్నారు? నూకరాజు, వాడితో జాగ్రత్త. ఎప్పుడు ఎఫ్ఐఆర్ అడుగుతాడో కేర్ఫుల్ గా ఉండు. వెల్కమ్ టు వైజాగ్ రూరల్ డివిజన్ సార్. గడ్డి నూకరాజ్ సార్, సుబ్రహ్మణ్యం సార్. ఏమిటివి? కరెంట్ ఫైల్స్. క్లోజ్డ్ ఫైల్స్ తీసుకురండి. అదేంటి సార్, తమరు ముందొచ్చిన ఆఫీసర్లంతా సేరీ సెరగానే కరెంట్ ఫైల్స్ అడిగేవారు. నేను క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతాను, అది నా స్టైల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వెపన్స్ దొరికాయని ఒకసారి కేసు ఫైల్ అయింది కదా, ఫైనల్ గా ఏమైంది? క్లోజింగ్ చేసేసినవండి. ఏంటి, కంపెనీనా? అబ్బే, ఫైల్ అంటే సరైన సాక్షిగా లేక అలా చేసేసినవండి. ఈ ఫైల్ ని రీఓపెన్ చేస్తున్నా. మీరంతా లోపల సెర్చ్ చేయండి. ఎస్ సార్. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే సార్. ఎట్టి పరిస్థితుల్లో అడిగాలి, దొరకాలా ఆయన గురించి చేసియాలా? సార్, ఏంటి సార్ ఇదంతా? కళ్ళు కనపడలేదా? సెర్చింగ్ చేస్తున్నదా సార్? శంకరామర్ పంపించిన సీడీ ఇస్తాను, జాగ్రత్తగా పెట్టుకో. అయ్యేం దొరకలేదు సార్. సార్, అంతా వెతికాను సార్, ఎక్కడ ఏం దొరకలేదు. సరే, మీరు చూడాల్సింది ఇంకేమైనా ఉందా సార్? జీకే పెద్ద పెద్ద చేపలతో వ్యాపారం చేస్తాడు. పెద్ద చేపల్ని పట్టాలంటే జాలం వేస్తే సాలస్తాడు, వలయ్యాల. Thank you.
జీకే కోసం వల కావాలన్నావుగా గాలం ఎక్కువైంది చూసావా? నీ పేరేంటి? కుప్పుస్వామి. నా పేరేంటో తెలుసా? ఏసీపీ రంజిత్ కుమార్. కాదు, ఎన్కౌంటర్ రంజిత్ కుమార్. కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడ ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ ప్రాణభిక్ష పెడుతున్నా. కోర్టులో నువ్వు జీకే పేరు చెప్పాలి కనుక. ఏమయ్యా ఇది? ఏమి నిలబడి ఉండరు సంతాప సభ మాదిరి? నా సరుకు ఏమైనదంటే ఒరాళ్ళు ఒరాళ్ళు పెసమట్టారు. ఎన్నాయా ఇది? ఎన్నా మీరు చొల్లకపోతిరా, నేను సుమ్మా ఉండను, అందరిని చంపి పొడుస్తా. అయినా నా సరుకు ఇవ్వడం సేత కానీ మీకు 2 కోట్ల అడ్వాన్సా? ఎందుకు? ఇదిగో 60 పెద్దగా అరవ మాకు పెద్ద సార్ వచ్చే టైం అయింది. శంకరా. ఏంటి శంకరామన్ టెన్షన్ లో ఉన్నట్టునా? పొన్నీళ్ళ సారు, మీకు తెలుసు కదా సరుకు టైంకి ఇవ్వకపోతే శ్రీరంకంలో వాండు నన్ను అక్కడ చంపి ఇక్కడ పూడుస్తుడు. అవలదా? నేను మాటిచ్చిన తర్వాత సరుకు అందకపోవటం ఇదే మొదటిసారి ఆఖరిసారి కూడా. నన్ను నమ్మండి, ఇంటికెళ్ళండి. మీరు చెప్పాక ఇక మాట్లాడను, పోయిట్ వరే. సారు, ఉప్పుస్వామి వాణ్ణి రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు. వాడు ఏదైనా, వాడు నా బామ్మర్ది. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటి ఏర్పాటు చేయండి. Yes. ఆ ఫైల్ ఓపెన్ చేయి. వీళ్ళు చక్రవర్తి కొడుకులా?